పేరుకు మాత్రం బంగారు తెలంగాణ, కానీ ఇక్కడ ఉద్యోగులకు మాత్రం సమయానికి జీతాలు రావు. జీతాలు విడుదల చేయాలని మంత్రులకు ఐకేపీ ఉద్యోగులు ఎన్నిసార్లు వినతి చేసుకున్నా కూడా పట్టించుకునేవారు లేరు. ఇక కేటీఆర్, హరీష్, కవిత అలాగే సీఎంఓకు ట్విట్టర్ వేదికగా ఎన్నో విన్నపాలు కూడా చేసుకున్నారు, అయినా కూడా స్పందన లేదు. వేతనాలు ఆలస్యం అవుతున్నాయని ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఏడాది కాలంగా చూసుకుంటే కనుక ప్రతీ నెల రెండో వారం వరకు కూడా జీతాలు ఇవ్వటం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక రాష్ట్రంలో దాదాపు 4000కు పైగా సెర్ప్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇలా జీతాలు సరైన సమయానికి రాగా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ఐకేపీ ఉద్యోగులు ఏమని వినతి చేస్తున్నారు, అసలు ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వస్తోందా లేదా, ఏం చెప్తున్నారు ఉద్యోగులంతా? తెలంగాణలో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇప్పటి వరకు జీతాలు అందలేదు. దీంతో వీరందరూ కూడా తెలంగాణలో జరిగే అత్యంత పండుగ బతుకమ్మ సందర్భంగా వెంటనే తమ జీతాలు విడుదల చేయాలని చెప్పేసి ఐకేపీ ఉద్యోగులు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రపల్లి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, సీఎంఓకు ట్విట్టర్ వేదికగా నిర్ణయించడం జరిగింది. గతంలో ప్రతి నెల 1వ తేదీ నాడే వేతనాలు వచ్చేవి, కానీ ఇటీవల ఒక అధికారి జాప్యం చేయడంతో వేతనాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పి వారు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 కాలంగా ప్రతి నెల 2వ వారం వరకు కూడా జీతాలు ఇవ్వడం లేదని ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 4000కు పైగా సెర్ప్ లో పనిచేస్తున్నారు. బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించడంలో సెర్ప్ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతోనే దేశంలో మన సంఘాలు రుణాలు తీసుకోవడం తిరిగి చెల్లింపులో ముందున్నాయి. అయితే సెర్ప్ సిబ్బందికి 7 కాలంగా వేతనాలు మాత్రం సకాలంలో రావడం లేదు. దీనిపై పలుమార్లు అధికారులకు నిర్ణయించుకున్న ఫలితం లేకున్నప్పటికీ ఇక మరోవైపు ఒకవైపు బతుకమ్మ పండుగ, దసరా పండుగ సందర్భంగా ఇప్పటికైనా వేతనాలు సకాలంలో ఇవ్వాలని చెప్పి వారందరూ కూడా కోరడం జరిగింది. గతంలో సెర్ప్ పథకాల నిధుల్లో నుంచి అడ్వాన్స్ తీసుకొని 1వ తేదీ నాడే జీతం ఇచ్చేవారు. బడ్జెట్ రాగానే ఆ నిధుల్లో సర్దుబాటు చేసేవారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉద్యోగులు చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఒక